ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రాజమహేంద్రవరంలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే లాక్డౌన్ తర్వాత పబ్లిక్ ప్లేసెస్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. 5 to 6 ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర చాలా బాగుంటుందంట. ఇది పుష్కర్ ఘాట్ బయట ఎంట్రన్స్లో ఈ బోర్డ్ అనేది ఉంది. ఇది న్యూ బ్రిడ్జ్, మీకు తెలిసే ఉంటుంది, చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా. నార్మల్ డేస్లో అయితే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందంట ఈ టైంలో. చాలా పీస్ఫుల్గా మనం ఆ వాటర్ను చూస్తూ ఎంజాయ్ చేయడానికి, కూర్చోవడానికి చాలా మంచి ప్లేస్. ఈ పప్పిని చూడండి, పూలను ఎంత క్యూట్గా తీసుకెళ్తుందో. గౌతమి గోదావరి అండి, రాజమండ్రిలో ఉన్నది. ఈ గౌతమి గోదావరి స్నానం చేయటం వల్ల మనకి చాలా మంచిదంట. ఇక్కడ ఒక ఈ ప్లాంట్ చూడండి, అచ్చం మనం డ్రాయింగ్లో డ్రా చేసిన ట్రీ లాగా ఉంది కదా, నాకైతే అలా అనిపించింది. ఈవినింగ్ 6:37 అవుతుంది, చీకటి పడుతున్న టైము. వాటర్ కానీ బ్రిడ్జ్ కానీ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నిత్యహారతి, గంగాహారతి జరిగేటప్పుడు ఈ బెల్ అనేది మోగుతుందట. గౌతమి స్నాన విశిష్టత, రేవాతీరే తవహ కురియత్ మరణం దహ్నవి తటే దానం ధత్యాత్ కురుక్షేత్ర గౌతమాంత్రయం వరం ఇహ జన్మ యశవం పూర్వజన్మాని తశ్శర్యం నాశమాప్నోతి గోదావరి నమోస్తుతే పుష్యార్కే జన్మ నక్షత్రే వ్యసీపాతే దినంత్రమయే సత్కుద్ గోదావరి స్నానం కులకోటి సమురాధ్రేత్. రేవా నర్మదీ తీరంలో తపస్సు చేసిన, గంగాతీరంలో మరణించిన, కురుక్షేత్రంలో దానం చేసిన విశేషమైన పుణ్యం వచ్చు. గోదావరి గౌతమి నదిలో స్నానమాచరించడం వలన పైన చెప్పిన 3 ఫలితములు పొందగలుగుతామట మనం. గోదావరి నదీ స్నానం చేసిన వారికి ఈ జన్మలో చేసిన పాపములు, పూర్వజన్మలో చేసిన పాపములు నశించు. పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజు, జన్మ నక్షత్రం వచ్చిన రోజు, వ్యతిపాత యోగం వచ్చిన రోజు, ఈ 3 తిథులు వచ్చిన రోజున గోదావరిలో స్నానం చేసిన కులములో కోటి మంది తరిస్తారట. జ్ఞాన సరస్వతి పీఠం గౌతమి ఘాట్. చూశారు కదా, ఈ గౌతమి ఘాట్లో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడైతే బోర్డు మీద రాసి పెట్టారండి. ఈమె గోదావరి నదీమ తల్లి, పక్కనే నందీశ్వరుడు. నిత్యం ఇక్కడ గంగాహారతి జరిగేదట. వెనకే మనకి అన్ని దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ కదా, నిత్య గోదావరి హారతి జరగటం లేదట. సో ఫ్రెండ్స్, వీలైతే తప్పకుండా ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు మీరు కూడా గౌతమి నదిలో వీలైతే స్నానమాచరించండి. ఈ పుష్కర్ ఘాట్కి వచ్చే ఎంట్రన్స్లో ఈ పెద్ద శివలింగం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఈవినింగ్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా, చూశారు కదా ఆకాశంలో వెలిసినట్లు ఎట్లా కనిపిస్తుందో. ఈయన రాజరాజ నరేంద్రుడట. ఈయన పేరు మీదే రాజమహేంద్రవరాన్ని పరిపాలించాను కావున ఈయన పేరు మీద రాజమహేంద్రవరం అనే పేరు వచ్చిందట. ఇప్పుడు మనం దాన్నే రాజమండ్రి అని పిలుస్తున్నాం కదా. సో ఫ్రెండ్స్, చూశారు కదా
రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ స్నాన విశేషాలు, ఇంకా పుష్కర్ ఘాట్ గౌతమి ఘాట్ను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కింద ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ అయినట్టయితే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.